జగదీశ్వర్ రెడ్డి ఆయన అనుచరుడు సైది రెడ్డి సైది రెడ్డి ఏదో అయితే ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి ఏమన్నాడు ఇరవై ఐదు తారీఖు నాడు కేసీఆర్ అయిపోతే పెన్షన్ ఆగిపోతాయి అన్నాడు వెలుగు తిన పత్రికలో వచ్చినటువంటి కథనం అది నీ జాగీరా లేకపోతే మీ అమ్మ మీ అమ్మాయి సంపాదించిన ఆస్తాలకి ఏం పెన్షన్ ఇస్తున్నావా ప్రభుత్వ ఖజానాలోంచి వచ్చేటువంటి పెన్షన్లు ఎట్లా ఆగిపోతాయని చెప్తామని మనం అడిగినాం బరాబర్ ఇప్పుడు కూడా అదే అడుగుతాం నీ అయ్యే జాగిర్ ఆప్తానికి నువ్వు ఎవరు లక్ష సార్లు అడుగుతాడి నువ్వు దాడు లక్ష సార్లు అడుగుతా అయితే బరాబర్ అడుగుతామని చెప్పినాం ఇప్పుడు కూడా అడుగుతాం ఇప్పటికే ఈసీ కూడా అడుగుతుంది ఈసీ కూడా ఇట్లే దాడి చేస్తావా మల్లన్న మార్నింగ్ న్యూస్ లో అడిగింది కాబట్టి మల్లన్న ఆఫీస్ కాడికి వచ్చి ఆ గంజాయి దాయి పొరగాలని వాళ్ళని వీళ్ళని పట్టుకొని ముఖాలు దాచుకొని దాచుకొని నేను లేని టైం చూసి ఇక్కడికొచ్చి ఈడ ధర్నా చేసి ఆ సైదిరెడ్డి అనేటోడు ఈ పొరగాళ్ళకు తాగి పిచ్చి డీసీఎంలు ఇచ్చి పంపి ఒక్క పొరని మిస్ కాకుండా అందరి పేర్లు మెన్షన్ చేస్తున్నాం పెడతాం ఖచ్చితంగా అయితే ఈ సైదిరెడ్డి అనేటోడు సూర్యాపేటలో ఎస్సీ ఎస్టీల భూములు సెటిల్మెంట్లు చేస్తాడు ఇతడు పెద్ద ఫోర్ ట్వంటీ అని ఇప్పుడు నాకు పది మంది ఫోన్ చేసి చెప్పారు అన్న వాడు పెద్ద ఫోర్ ట్వంటీ అన్నా గిట్ల చేసి గట్ల చేసిన సరే వాడు చిల్లర కాదు వాని గురించి మనకు పెద్ద పట్టించు కానీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మరి తీన్మార్మాలను అడిగితే తీన్మార్మలను మీ ఆఫీస్ కాడికి వచ్చి దాడులు చేయిస్తా ఉన్నదే మరి ఎన్నికల సంఘం నోటీస్ పంపించింది కదా ఇప్పుడు నీకు చెప్పు ఇలా మూడు గంటల వరకు సమాధానం చెప్పు నువ్వు దీనికని చెప్పకపోతే పోతావరా వారికి సైజ్ రెడ్డి అడిగి వేలకపోయినావురా ఇలా పట్టుకో ఫో అలా ని అయితే ఏమైందంట అసలు యాక్చువల్ గా అలాగే వే వేయి రూపాయ ఇచ్చినట్టు పోలకు మునుగోట్ల అట్లా తిరిగి అట్లా ఇట్లా తిరిగి వస్తే సరిపోతుంది రా అన్నారంట వాళ్ళని తీసుకొచ్చి ఇడి తీసుకొచ్చిర్రు ఇడి తీసుకొచ్చిన తర్వాత గాలికి వస్తాను గిడికొచ్చిన అని చెప్పేసి పోరా ఇట్లా పెట్టుకుంటారు ఆ అది అవ గది కథ జగదీశ్వర్ గింత జగదీశ్వర్ రెడ్డి గింత చిల్లర చిల్లరగా అనివా నువ్వు ఎస్ ఆ అందుకే నేను సూర్యాపేటలో ఏమైంది ఇడతా ఉంటారో నీకు ఎరికే కదా అయితే ప్రజలారా మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా నేను లేనటువంటి సమయంలో ఇక్కడ క్యూ న్యూస్ ఆఫీస్లో పనిచేసేటువంటి ఆడబిడ్డలు మాక్సిమం తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని తీసుకుంటాం వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తాం వాళ్ళకి శిక్షణలు ఇచ్చి వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకుంటాం ఆ పిల్లల్ని ఈ సైదిరెడ్డి అనేటోడు జగదీశ్వర్ రెడ్డి మనిషి ఎంత గలీజ్ మాట దిచ్చిండంటే ఆ పిల్లల్ని చూడగా సో మరి సైదిరెడ్డి నీకు కూడా భార్యా పిల్లలు ఉన్నారు కదా నీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా ఒకసారి ప్రజల్ని అడుగుదాం మరి మీరేమంటారు పంపించిన జగదీశ్వర్ రెడ్డి కూడా పంపించిన జగదీశ్వర్ రెడ్డి ఆ తర్వాత తాగి పిచ్చి తోలి తోలి సైదిరెడ్డి మీ ఇద్దరి మీ ఇద్దరిని జనం ఏమంటారో ఒకసారి చూద్దాం మీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా మరి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి ప్రజలు మిమ్మల్ని ఏమంటారో చూద్దాం ఒకసారి మీకు కూడా కుటుంబ సభ్యులు ఉంటారు మీకు కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా ఇక దాడులు చేస్తే భయపడిపోతారు సైది రెడ్డి క్యూనిస్ ఆఫీస్ అరే అరే తీన్ మార్ మళ్ళా తిగిడిసి వచ్చిన రాబోయ్ నేను మళ్ళా బుట్టారని చెప్తానే ఉన్నా ఇప్పుడే చేస్తా ఏం ఇక చూడు రా చూడిగా సన్మానం జరుగుతుంది మీకు సన్మానం ఎట్లా జరుగుతుందో చూడు జనం నుంచి తల్లి పిల్లల్ని అంటా ఉన్నారు చూడు చూడగా సరిపోతుందా సైది రెడ్డి జగదీశ్వర్ రెడ్డి సరిపోతా ఐదు ఏమై వీడికి వచ్చి తీన్ దిష్టి బొమ్మ తగలబెట్టిరు ఏమైతుంది దిష్టి బొమ్మ తగలబెడితే తీన్ మార్మాలన్న పైన దాడి చేయాలి తీన్ మార్మాలన్న పైన ఎగ్ మేడిపల్లి పోలీసు వాళ్ళు ఉంటారు కరెక్ట్గా వీడికి వచ్చే టైంకి అలా ఫోన్లు స్విచ్ అప్ అయితే అదో రండా అంతిడుతున్నారు సుడిగా అమ్మా సైది రెడ్డి గారి సతీమణి ఇగో మీ ఆయన ఇట్లా తిడుతున్నారమ్మా మీ ఇంట్లో పరిస్థితి జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారు ఇగో మీ ఇట్లా తిడుతున్నారు జనం సిగ్గుండాలే వాడేవాడు 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 వచ్చి ఆ ఇర్రంగిడి కూర్చొని నేను ఉండేది ఉండే చెప్తుంటే ఇలా సంగతి కానీ మంచిగానే పెట్టినాం ఇది దాడికి వస్తే ఈసారి ఎట్టుంటదో ఇక మీ కథ మళ్ళా ఒక్కడ దొరకొద్ది టెంకాలే అనుకుంటారు నువ్వు చానా కొడుకు